గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి పెట్టాలని సిబిఎల్ ఫౌండేషన్ నుంచి చెప్పుకున్నాను. ఇటీవల రిజిస్టర్ చేశాం. ఇందులో మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం. ఒక పక్క నాలెడ్జ్ ఉంది, ఒక పక్క టెక్నాలజీ ఉంది. ఈ రెండుని ఇంటిగ్రేట్ చేసి ఊబరైజేషన్ ద్వారా ఎక్కడికక్కడ సమాజ హితం కోసం, ఏదైనా సొసైటీ కోసం, పబ్లిక్ పాలసీలు కానీ లేకపోతే ఫిలాంథ్రఫీకైనా కానీ లేకపోతే కమర్షియల్గా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా నాలెడ్జ్ని టెక్నాలజీ ద్వారా వాడాలనో అది వాడడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఈ కరోనా వైరస్ వచ్చింది. మేము ఇదే విధంగా చాలామందితో వర్చువల్ ఆఫీస్ కింద జూమ్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని చాలా సమావేశాలు మాట్లాడాను. కొన్ని వందల మంది వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారు, డాక్టర్లు ఉన్నారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, వీరందరూ వచ్చారు. వారందరితో ఈ ఇష్యూ మేము డిస్కస్ చేశాం. తరువుగా డిస్కస్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని మనం కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో నేను 10వ తారీఖున ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశాను. ఆయన దేశీకి ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్లో మీరు చూస్తే నేను రాసింది 3 జోన్లుగా క్రియేట్, మొత్తం ఈ సమస్య మారిగా ఉంది, మేధావులతో సమావేశం పెట్టి మేము అధ్యయనం చేశాం, ఆ సినారియో ఇట్లుంది, ఇది ఇప్పుడు తగ్గేది కాదు, అయితే దీనికి ఒకటే పరిష్కార మార్గం, దీన్ని ఎప్పటికప్పుడు టెస్టులు బాగా పెంచాలి, సెగ్రిగేషన్ చేయాలి, అక్కడి నుంచి కరోనా ఉంటే ఐసోలేట్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, నాన్ కరోనా సెపరేట్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనకు కానీ ఇంక్యుబేషన్ టైం 14 రోజులు పడుతుంది. ఈ 14 రోజుల్లో కానీ మళ్ళా కొత్త కేసులు రాకపోతే జోన్స్ వారీగా పెట్టి 14 రోజులు ఒక్క కేసు కూడా రాకుండా, ఆ ప్రాంతంలో ఒక్క కేసు కూడా లేకపోతే ఆ ఏరియాకు మాత్రం లాక్డౌన్ నుంచి లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా 3 జోన్లు కింద పెట్టండి. 1 గ్రీన్ జోన్, 2 ఆరెంజ్ జోన్, 3 రెడ్ జోన్. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కూడా వయబుల్గా ఉండాలి. ఏదో మనం పెట్టేసి ఈ ఊరి నుంచి పక్క ఊరికి వచ్చేసి మళ్ళా స్ప్రెడ్ అయితే ప్రమాదం వస్తుంది. అట్లా కాకుండా గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్ కానీ రెడ్ జోన్ కానీ ఎప్పుడు రాకూడదు. అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి వీళ్ళు కూడా బయట పోకూడదు, పెట్టి ఆ ప్రాంతంలోనే యాక్టివిటీ చేసుకునే పరిస్థితుల్లో కొన్ని నిబంధనలు పెట్టండి. అదే మారిగా ఆరెంజ్ జోన్ వచ్చే కొద్దికి ఆ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయండి. అక్కడ లిమిటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం చేద్దాం. రెడ్ జోన్లో మాత్రం కంపల్సరీగా దేశీ పంపించా. నేను ఒక సమాజం కోసం, మనందరికీ ఒక బాధ్యత ఉంది. నేను కూడా పబ్లిక్ లైఫ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు, 10 మందితో మాట్లాడినప్పుడు మన తెలివితేటలు కానీ మన ఆలోచనలు కానీ మళ్ళీ ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళకి అందజేయడం మనందరి బాధ్యత. అందుకనే ప్రధానమంత్రి రాసిన తర్వాత నిన్న ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి నేను 2 నిమిషాలు ప్రధానమంత్రితో మాట్లాడాలని చెప్పి అడిగాను. నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మార్నింగ్ 8:30కి ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నా ఆలోచనలు ఆయనతో షేర్ చేసి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు పంపించాలంటే ఆయన సెక్రటరీ కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారు ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఆయన డీల్ చేసిన విధానం చాలా ఫర్మ్గా, విదేశాల నుంచి విమానాలన్నీ ఎక్కడికక్కడ నియంత్రణ చేయండి, క్వారంటైన్ పెట్టండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అయిన తర్వాత లాక్డౌన్ 1 అమలు చేశారు. అదే సమయంలో అన్ని రాజకీయ మాజీ ప్రధానితో మాట్లాడారు, మాజీ రాష్ట్రపతులతో మాట్లాడారు, ముఖ్యమంత్రులతో 2 కాన్ఫరెన్స్లు పెట్టారు. అదే సమయంలో ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్తో మాట్లాడారు. అదే సమయంలో ఆల్ పార్టీ పార్లమెంట్లో ఉండే పార్టీస్ అన్ని ఇంపార్టెంట్ పార్టీస్ అందరితో మాట్లాడారు. అందరి ఐడియాస్ తీసుకున్నారు. నేషనల్ కన్సెన్సస్ బిల్డప్ చేశారు. అది చాలా ముఖ్యం. ఈరోజు మనం నాకు అన్నీ తెలుసు అనే అహంభావం ఎవరికి కూడా పనికిరాదు. ఇది మనకు, ఇది ఒక ఇన్విజిబుల్, మనకు కనపడని శత్రువు. ఇది ఒకరి మీద లైకింగో ఒకరి మీద కోపం ఉండదు. దీనికి
దీనికి కొన్ని నామ్స్ కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇందులో ఎవరైతే 60 సంవత్సరాలు ఏజ్ పైన ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. అదే సమయంలో వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ఎక్కువ వలనరబుల్ అవుతున్నారు. అట్లని చెప్పి మిగిలిన వాళ్ళకి రాకుండా కాదు, మిగిలిన కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళకు వచ్చిన తర్వాత అది బయటపడకపోవచ్చు, బయటపడచ్చు. హాస్పిటల్కి పోయే పరిస్థితి రావచ్చు, లేకుంటే రాకుండా క్యూర్ అయిపోవచ్చు. కానీ ఆ వ్యక్తి మాత్రం 10 మందికి స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది. అతను 10 మందికి స్ప్రెడ్ చేస్తే అందులో ఎవరైతే వందరబుల్గా ఉంటారో వాళ్ళకు ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయంలో మనం అన్ని జాగ్రత్తలు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, అదే వారి సమాజం కూడా తీసుకోవాలి, ప్రజలు కూడా తీసుకోవాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఒక వ్యక్తి 10 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ప్రధానమంత్రి గారు ప్రోగ్రాం కూడా ఇచ్చారు, సప్తపది అనే పేరు పెట్టి 7 సూత్రాలు ఇచ్చారు. వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, లాక్డౌన్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం, దీని గురించి నేను 4-5 సార్లు చెప్పాను. వైరస్ను వ్యాప్తి చేయకుండా కట్టడి చేయడం, పేదలకు సహాయం చేయడం, మన వల్ల అయినంతవరకు సహాయం మనం వాళ్ళకి చేయడం, ఉద్యోగాల్లో సహచరులకు అండగా ఉండడం, కరోనా పోరున సైనికులుగా ఉన్న వైద్యులు పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించడం, ఇవన్నీ పెట్టి ఈ 7 సూత్రాలను అమలు చేయమని, వాళ్ళకందరికి కూడా ఎక్కడికక్కడ మాస్కులు కానీ వారికి కావాల్సిన పీపీఈ ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ సప్లై చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి క్రూషియల్ సమయంలో నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన బాధ్యత కింద మనందరం కూడా ఆలోచించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేయడం, సాటి మనుషుల్ని ఆదుకునే ప్రయత్నంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఒక బాధ్యత, ఒక కర్తవ్యంతో ముందుకు పోవడం. ఎక్కడన్నా మీరు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండడం, ఒకవేళ ఎవరికైనా ఆ లక్షణాలు వస్తే మీరే వాలంటరీగా చెప్పి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్కి వెళ్ళడం, ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే విషయంలో నేను నిన్న మొన్న చాలామందితో మాట్లాడాను. నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఆఫీసర్స్తో ఒకసారి సమీక్ష చేసుకున్నాను, అక్కడ ఉండే నాయకులతో కూడా ఒకసారి మాట్లాడాను, ప్రతిరోజు రాష్ట్రంలో ఉండే నాయకులందరితో మాట్లాడుతున్నాను, అదే మాదిరిగా కార్యకర్తతో కూడా మాట్లాడుతున్నాను. అందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సమీకరించుకుంటున్నాను. ఈరోజు రైతుల పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది మానవతా దృక్పథంతో మనం ముందుకు పోవాలి. ఒక్కొక్కసారి ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి గవర్నమెంట్కు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులను కూడా సద్వినియోగం చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు నిన్న నేను మాట్లాడితే హార్టికల్చర్ పంటలు చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు టమోటా పండించారు, కొనేవాళ్ళు ఎక్కడైతే పొలాలలో కుళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అరటి చోట్ల నేను చూశాను, నిన్నైతే ఒక అతను కోపంతో అరటి గెల నరికి నరికి మురికాలలో పడేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కోపాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో తెలియకుండా ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా హార్టికల్చర్ పంటల్లో వచ్చేటి మొత్తం దెబ్బతిన్నాయి. అదే మాదిరిగా సెరికల్చర్ అదే మాదిరిగా ఉంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. వీళ్ళు దీన్ని మార్కెట్కి పంపించుకోలేకపోతున్నారు, పక్కన కూడా పంపించలేకపోతున్నారు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్ కూడా ముంచుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మనం క్వారంటైన్ పెట్టాం, ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకుండా నిత్యావసర వస్తువులు ఇవ్వకపోతే చాలా ప్రమాదం వస్తుంది. రైతుల పంటలను కూడా కొనకపోతే చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు, అందుకే నేను రాజకీయం చేయడానికి చెప్పలేదు, కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఉన్నాయి, అదే సమయంలో ప్రజలకు ఇంకా కష్టాలు ఉన్నాయి, పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈ యొక్క సుడిగుండంలో, ఈ యొక్క క్రైసిస్లో, సంక్షోభంలో ప్రతి ఒక్కరు కూడా బాధితులే. ఒకరికి
ఒక రకమైన దెబ్బ తగలచ్చు, ఒకరికి కొంచెం పెద్ద దెబ్బ తగలచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులనే పోగొట్టుకోవచ్చు, కొంతమంది సఫర్ అయి బయట రావచ్చు. నిన్న మనం చూసాం నెల్లూరులో ఒక డాక్టర్, ఆయన కరోనా పేషెంట్ని ట్రీట్ చేశాడు, ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది, నెల్లూరులో ట్రీట్మెంట్ ఇవ్వలేక చెన్నై పంపించారు. ఆయనకు వచ్చింది, ఆయన భార్యకు వచ్చింది, డ్రైవర్కి వచ్చింది, కడాన ఆయన చెన్నైలో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే మానవతా దృక్పథంతో మనందరం కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే నర్సులు ఉన్నారో, వారందరికీ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్లు కూడా ప్రమాదంలో పడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం లాక్డౌన్ అమలు చేయమని, చిన్న చిన్న వాళ్ళు ఊర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే కొన్ని కొన్ని స్టేట్స్లో, కేరళలో అయితే 17 వెరైటీ సరుకుల్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. తమిళనాడులో ఒక నెలకు సరిపోయే సరుకుల్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు. ఢిల్లీలో ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేయడం కాదు, లేకపోతే కావాలని మీరేదో వల్గరగా తిప్పితే ఇవన్నీ అవుతాయని చెప్పి కూడా కరెక్ట్ కాదు. నేను మామూలు సమయంలో ఏ విధంగా అయితే పనిచేశానో ఇప్పుడు కూడా 10 to 5 వర్చువల్ ఆఫీస్ కింద అందరితో ఇంటరాక్ట్ కావడం, అందరికి అపీల్ చేయడం, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఎంతవరకు ఆదుకోగలుగుతారో ఆదుకోమని చెప్పడం, నాకు ఎంతవరకు వీలైతే నేను కూడా ఆదుకోవడం, 10 మందికి తెలిసిన విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఇటు ప్రభుత్వాలకు కూడా ప్రజలు కూడా అందజేయడం, ఈ కార్యక్రమాన్ని నిరంతరం 10 నుంచి సాయంత్రం 7 వరకు చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక వర్చువల్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం చేయాల్సింది అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏదో రాజకీయం కోసరం లేకుంటే రాజకీయ లబ్ధి కోసరం మేమే పంచుతున్నామని చెప్పుకోవాల్సిన పని లేదు. అధికార యంత్రాంగం కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇచ్చి డోర్ డెలివరీ చేయగలిగితే, అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మీరు ఈ వ్యాధిని నిరోధించడంలో సఫలీకృతం అవుతాం. అందరి ధ్యేయం ఒకటిగానే ఉండాలి, ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి 2 మార్గాలు. 1, స్వయం నియంత్రణ, ఇంట్లోనే ఉండడం, స్వీయ క్వారంటైన్. అదే సమయంలో మన వల్ల ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం. అదే సమయంలో నిత్యావసర వస్తువులు కావాలి, మెడికల్ అండ్ హెల్త్ కంపల్సరీ కావాలి. అవి కావాలనుకున్నప్పుడు వాళ్ళందరికీ 50 సంవత్సరాలు వయసు కంటే తక్కువ ఉండే వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వాళ్ళని కరోనా వైరస్ పైన ఫైట్ చేసే వ్యాల్యూస్ కింద పెట్టి వాళ్ళకు ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రాపర్ సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తే ఇది సక్సెస్ అవుతాం. ఎప్పటికప్పుడు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచమే ఈరోజు ఒక టర్మాయిల్లో ఉంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటారో ఇంకా చెప్పలేకపోతున్నారు. పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పేది 1 సంవత్సరం అవుతుందా, 1.5 సంవత్సరం అవుతుందా అనే విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధం కావాలి. దీర్ఘకాలిక పోరాటం చేయాలంటే క్రమశిక్షణగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ వైరస్ పెరగకుండా ఎక్కడికక్కడ నియంత్రణ చేసుకుంటూ మన కార్యక్రమాలు కూడా కొద్ది కొద్దిగా రిలాక్స్ అయ్యి ముందుకు పోతేనే సాధ్యమవుతుంది. అందుకే 3 జోన్స్ అన్నాం, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అన్నాం. కేంద్రం కూడా అదే ప్రతిపాదించారు. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసేట్టుగా ఉండాలి. మళ్ళీ ఈ జోన్లో నుంచి ఇంకొక జోన్కి పోయి అంటిచేస్తే మనం లాక్డౌన్ పెట్టిన ఫలితాలు కూడా లేవు. ఈ విధంగా మొత్తం దీన్ని నియంత్రణ చేసుకుంటూ ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటూ 14 రోజులు ఇంక్యుబేషన్ టైం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎక్కడ ఎక్కడైతే పాజిటివ్ వస్తుందో అక్కడ GPS పెట్టి ఈ ప్రాంతంలో ఎన్ని కేసులు వచ్చాయి అని అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఎక్కువ వచ్చిన కేసుల్ని చాలా జాగ్రత్తగా ఉంటూ అది స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే
మనం నియంత్రణ చేయగలుగుతాం, లేకపోతే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే మరి ప్రభుత్వాలు కూడా ఈ క్లిష్ట సమయాల్లో ఇబ్బందుల సమయంలో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రకరకాల సమస్యలు ఉన్నాయి. పేదవాడికి తిండి సమస్య, వ్యవసాయానికి రైతుకు పెట్టిన పెట్టుబడులు లేకుండా దివాలా చేసే పరిస్థితి, ఉద్యోగం చేసుకున్న వాడికి ఆ ఉద్యోగం లేకుండా జీవనోపాధి లేకుండా దెబ్బతినే పరిస్థితి, ఒకవేళ ఇండస్ట్రీ రన్ చేద్దామంటే వాళ్ళు రన్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, దానికి పెట్టుబడులు తిరిగి పే చేయాలి, ఇంకో పక్కన రన్ చేసే పరిస్థితి లేదు, వడ్డీతో సహా గట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, అందరం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి, సమిష్టిగా ఈ సమస్యపైన పోరాడాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా భేషిగా వద్దు, విమర్శలు వద్దు, ఏదో రాజకీయ లబ్ధి అసలు కంటే వద్దు. మీరు రాజకీయం కోసమే 24 గంటలు ఆలోచించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందరం కలిసి చెప్తుంటే, అన్ని రాజకీయ పార్టీలు చెప్తుంటే, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటే కూడా పెట్టకపోతే ఏ విధంగా మనం అధ్యయనం చేసుకోవాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఒక పార్టీది కాదు, ఒక వ్యక్తిది కాదు, అందరి సమస్య, అందరి ప్రాణాలకు సంబంధించిన సమస్య. కాబట్టి అన్ని విధాల మళ్ళా ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పార్టీలో చర్చించి, ఆల్ పార్టీలో చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటేనే ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కోరుతున్నా, ప్రధానమంత్రి ఏదైతే లాక్డౌన్ 2 చెప్పారో ఇది అందరూ తూచా తప్పకుండా ఆమోదించాలి. అదే మరి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతవరకు చేయగలుగుతారో వారు కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలు కూడా మనవంతు బాధ్యతగా పేదవాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కోసం ఏం చేయాలి చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా ఇప్పుడు జరుగుతుంది అంటే కరోనా ముందున్న ఎకానమీ కానీ పరిస్థితులు కానీ టోటల్గా మారిపోతున్నాయి, దేశాలే తలకిందులు అవుతున్నాయి, ఆలోచన విధానాలే మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ కరోనా తర్వాత ఏ పరిస్థితులు ప్రపంచమంతా మార్పులు చేర్పులు జరుగుతాయనేది ఎవరు ఊహించని పరిణామం ఇది. ఇప్పుడు ఇమాజినేషన్ కూడా చేయలేదు. ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి, ఇంకొక పక్కన అప్పటికి ఏ పరిస్థితిలో ఉంటాం కూడా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి, ఎవరికి ఉద్యోగాలు పోతాయి, ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు అనే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంది. దానికి ఒకటే మార్గం, క్రమశిక్షణ. ఎక్కడికక్కడ మీలో క్రమశిక్షణ పెట్టుకొని సమస్యను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తే ఇటు ప్రభుత్వాలకు సహకరిద్దాం, ఎక్కడికక్కడ స్వయం నియంత్రణ పెట్టుకుందాం, స్వీయ నియంత్రణ పెట్టుకుందాం, ఊర్లు ఎప్పటికప్పుడు ఆలోచించుకుందాం. ఆ ఊర్లో ఒక సెల్ఫ్ రిలయన్స్ కింద ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎవరైనా ఒక 10 మంది 20 మంది ఇబ్బందుల్లో ఉంటే కనీసం తిండి కూడా లేకపోతే అలాంటి వాళ్ళని ఆదుకోవడం పెద్ద కష్టం కాదు. ఆదుకునే మనస్తత్వం మీద రావాలి, అలాంటి ఆలోచనలు రావాలి. దానికి కూడా మీరు అందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి వారందరినీ కోరుకుంటూ అందరం కలిసి విపత్తు నుంచి సమాజాన్ని కాపాడుకుందామని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.